దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా పనిచేసిన ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి గారిని కలవబోతున్నాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని కాకతీయ యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించి అనేక ఉన్నత పదవులు అధిరోహించి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా బాధ్యతలు తీసుకొని తెలంగాణ విద్యారంగాన్ని భారతదేశానికి ఆదర్శంగా మార్చారు నిజంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి గారు సాధించిన విజయాలేంటి అటల్లో విందాం ఆ పేరు తుమ్మల పాపిరెడ్డి మాది గ్రామం పవనూరు పాత తాలూకా చెన్నూరు ఇప్పుడు ప్రజెంట్ మండల్ జైపూరు ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా మాది కాకపోతే జిల్లా ఆదిలాబాదులో ఉన్నప్పటికీ కూడా మాది బార్డర్ గ్రామం మాకు మంతిని నాలుగు కిలోమీటర్లు కాబట్టి ఎక్కువ మాకు ఆదిలాబాద్ జిల్లా అయిపోయినప్పటికీ కూడా ఈ సంబంధాలు చదువు కానీ మిగతా అన్ని విషయాలలో కూడా మాకు కరీంనగర్ వరంగల్ ఈ జిల్లాలతో సంబంధం ఎక్కువ ఉండేది సొంత తంద్రం గోపాల్ రెడ్డి తల్లి సరోజనమ్మ నా దత్త తీసుకున్న వాళ్ళేమో వెంకటరెడ్డి రాదమ్మ పూర్తి ఏంటంటే చదువుకోవాలి అన్నది వాళ్ళు బాగా నాకు చెప్పింది అంటే అంత మా మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా ఆ మంతిని అన్నది ఎడ్యుకేషన్గా బాగా ముందు పోయింది కాబట్టి మంతిని ఒక ఇన్ఫ్లుయెన్స్ మా గ్రామం మీద ఉండే బాగా కాబట్టి బాగా చదువుకోవాలి చదువుకుంటే జీవితంలో పైకి పోతాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉండే కాబట్టి చదివేయడానికి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువుకోవడానికి అవకాశం కల్పించారు అన్ని విధాలుగా వాళ్ళు ఇవ్వడం ప్రోత్సహించడం ఆర్థికంగా కానీ మిగతా ఏ అంశాలు కూడా ఇబ్బంది రాకుండా చూడడం జరిగింది ప్రధానంగా మాది వ్యవసాయ కుటుంబం వ్యవసాయం అయినప్పటికీ కూడా మా పెద్దనాన్న నన్ను దత్తత తీసుకున్న నాన్న ఆయన పోలీస్ పట్టుకలకి కూడా ఒక మూడు గ్రామాలకు ఉండేది ఆయన ఉద్యోగంతో పాటుగా వ్యవసాయం కూడా ముఖ్యం పవనూరు గ్రామంలో ఫిఫ్త్ క్లాస్ వరకు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అప్పటికీ ఆ విలేజ్లలో చాలా విలేజ్లలో నేను చదువుకునేటప్పుడు ఐదో క్లాస్ కన్నా ఎక్కువ లేకుండేది ఇంకా తర్వాత మళ్ళీ హై స్కూల్ ఎడ్యుకేషన్ పోవాలంటే పాత తాలూకా హెడ్ క్వార్టర్స్ మాత్రమే ఉండేది చాలా తక్కువ ఉండేది నేను చదువుకున్నప్పుడు నాకు గుర్తుకున్నప్పుడు కరీంనగర్ జిల్లాలో ఒక పది హై స్కూల్స్ కూడా ఉన్నాయో లేదు అరవై ఐదు ఆ ప్రాంతంలో హై స్కూల్ ఇంటర్ రావడం జరిగింది అప్పటి వరకు కూడా తక్కువ హై స్కూల్ ఉండే అది నా అదృష్టవశాత్ ఏంటంటే మంతిని హై స్కూల్ చాలా మంచి హై స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా బాగా ప్రఖ్యాతిగాంచి ఎడ్యుకేషన్ కూడా బాగా ఉండేది నేను అక్కడ హై స్కూల్ లెవెల్ వరకు చదువుకున్నా తర్వాత గోదావరి ఖాళీలో ఇంటర్మీడియట్ చేయడం జరిగింది తర్వాత డెబ్బై రెండు నుంచి వెళ్ళి నేను వరంగల్కు రావడం జరిగింది వరంగల్ డిగ్రీ అంటే సీకేఎం కళాశాలలో డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు బిఏ డిగ్రీ చదవడం జరిగింది డిగ్రీ పాస్ అయిన తర్వాత డెబ్బై ఐదులో నేను ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఒకటే ఉండే అప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసి ఎంఏ ఎకనామిక్స్లో సీట్ రావడం జరిగింది అయితే అప్పుడు నాకు ఉస్మాన్ యూనివర్సిటీ ఒకటే మొత్తం తెలంగాణ మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ ఒకటే మొత్తం ప్రాంతానికి అయితే అప్పుడు వరంగల్ ఉస్మానియా కింద పీజీ సెంటర్గా ఉండే నాకు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఉస్మానియాలు వచ్చినప్పటికి కూడా ర్యాంక్ ప్రకారం నేను మళ్ళీ వరంగల్కి పోయినా ఎందుకంటే వరంగల్ని చదువుకున్నా అక్కడ మా గ్రామం కొద్ది దగ్గర కాబట్టి ఆ కారణాలతోనే వరంగల్ పీజీ సెంటర్లో జాయిన్ కావడం జరిగింది అయితే డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరం అంటే రెండు ఫస్ట్ రెండు సెమిస్టర్స్ అంటే ఒకటి రెండు సెమిస్టర్స్ మేము ఉస్మానియా సిటీతోనే ఉండడం జరిగింది సెవెంటీ సిక్స్లో కాతీయ యూనివర్సిటీని ప్రభుత్వం స్థాపించడం జరిగింది డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఆరు వరకు అంటే మూడు నాలుగు సెమిస్టర్స్ నేను కాకితీయ యూనివర్సిటీ అదే పీజీ సెంటర్ కాకితీయ యూనివర్సిటీ అయింది ఆ కాకితీయ యూనివర్సిటీలో నేను పీజీ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ కంప్లీట్ చేసిన తర్వాత డెబ్బై ఏడులో కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ నాకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నేను మళ్ళీ ఎంఫిల్ జాయిన్ అయ్యి ఎంఫిల్ చేసి యూనివర్సిటీలోనే నైన్టీన్ ఎయిటీ వన్లో అంతకుముందు పార్ట్ టైమ్ చేసినప్పటికీ కూడా నైన్టీన్ ఎయిటీ వన్ ఆగస్టులో పర్మనెంట్ లెక్చరర్గా కాకితీయ యూనివర్సిటీలో జాయిన్ కావడం జరిగింది ఎయిటీ వన్ నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకు నేను కాకతీయ యూనివర్సిటీలో దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు పర్మనెంట్ ఎంప్లాయీగా కాకతీయ యూనివర్సిటీలో రకరకాల హోదాలలో అంటే లెక్చరరు లెక్చరర్ తర్వాత రీడరు రీడర్ తర్వాత ప్రొఫెసరు అది కూడా రెండు వేల పద్నాలుగు జూన్ ముప్పై తారీఖు వరకు పనిచేయడం జరిగింది ఆ తర్వాత నేను రిటైర్డ్ కావడం జరిగింది కాకతీయ యూనివర్సిటీలో పనిచేసేటప్పుడే యూనివర్సిటీలో కూడా రకరకాల అంగాలలో పనిచేయడం జరిగింది దానిలో యూనివర్సిటీ హెడ్గా కానీ లేకపోతే బోర్డ్ ఆఫ్ స్టర్స్ చైర్మన్గా కానీ ఒక కంట్రోలర్గా ఒక మూడు సంవత్సరాలు కానీ పనిచేయడం జరిగింది అంతేకాని ఎక్కువ నేను చాలా చాలా కాలం యూనియన్లు పనిచేయడం జరిగింది అంటే మా టీచర్స్ యూనియన్ ఉంది అక్కుంటే అసోసియేషన్ ఆఫ్ కాకితీ యూనివర్సిటీ టీచర్స్ అని ఆ యూనియన్లో నేను సెక్రటరీగా ప్రెసిడెంట్గా చాలా సుదీర్ఘ కాలం పనిచేసాను దాదాపు పది పదిహేను సంవత్సరాలు మొత్తం యూనియన్లతోనే పనిచేయడం జాక్ చైర్మన్గానే ఉన్నాను రాష్ట్రం వచ్చిన దాకా రిటైర్డ్ అయినా రిటైర్డ్ అంటే జూన్ థర్టీ అయితే ముఖ్యమంత్రి అయింది కదా ఓకే పడుకో ఓకే కొనుక్కొని పేరు ఓకే బోకే కానీ నా త్వర అని కొత్త పద్ధతి పెట్టిన గిదను మనకు అంటే అంత క్లోజ్నెస్ ఉండేది అన్నట్టు అంత అయితే నాకు స్టేట్ కౌన్సిల్ వస్తాను కూడా అనుకోవాలి నేను నా నెంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర అంత కలిపి అన్నాడు ల్యాండ్ ఫోన్ నుంచి నాకు సెల్ వచ్చింది నేను ఎందుకు ఆనాడు హైదరాబాద్కి వచ్చి నేను వరంగల్కి వెళ్ళిపోతున్నాను దాదాపు బీబీ నగర్ దగ్గర వరకు కార్లో పోతున్నాం ఫోన్ వచ్చింది చింది ల్యాండ్ ఫోన్ ఆయన ఎప్పుడు ల్యాండ్ ఫోన్తో మాట్లాడు ఫోన్ మాట్లాడు ఇది మా ఏసీఆర్ సార్దే ఉన్నట్టుందిగా నేను ఎత్తా ఎత్తిన తర్వాత ఇట్లా చైర్మన్గా రేపు ఆర్డర్ ఇస్తాను అని చెప్పాడు మేము పోయి సార్ కలిసి జాయిన్ అయినాం మేము తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్టాడినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సరే సారు దగ్గర కాబట్టి నాకు ఇచ్చి నాకు పెద్ద హ్యాపీనెస్ ఏంటంటే మేము నిరంతరంగా ఒక ఇరవై సంవత్సరాలు ఉద్యమంగా వచ్చిన తెలంగాణ పెద్ద హ్యాపీనెస్ ఇవన్నీ బోనస్ లేదు చైర్మన్ ఇవన్నీ కూడా భార్య పేరు శోభ ఆమె కూడా స్కూల్ టీచర్ గవర్నమెంట్ టీచర్గా పనిచేసి అడ్మినిస్ట్రేటర్గా హెచ్ఎంగా రిటైర్డ్ కావడం జరిగింది ఆమె కూడా ఎంప్లాయ్ తర్వాత ఒకటేందంటే ఈ తెలంగాణ మూవ్మెంటు కానీ నేను యూనియన్లో పనిచేస్తున్నప్పుడు కానీ ఈ కొంత ఫ్యామిలీ టైం అనేది తక్కువగా ఉండదు ఎందుకంటే ఎక్కువ నేను పబ్లిక్ లైఫ్లో ఉండేది తెలంగాణ ఉద్యమం లే ఈవెన్ అంతకుముందు కూడా అసోసియేషన్లో ఉండడము లేకపోతే అంతకుముందు ఈ ఎంఎల్ గ్రూప్స్లో పనిచేయడం ఇప్పుడు కూడా నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను దాదాపుగా నేను ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలుగా నేను ఇప్పటివరకు కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నాను పబ్లిక్ లైఫ్ పోలేదు ఇప్పటి కూడా తర్వాత కూడా నేను పబ్లిక్ లైఫ్లో ఉండడానికి ఇష్టపడతాను దానిలో కొంత మేరకు నేను ఇంత ఫ్రీగా పనిచేయడం అంటే ఇంట్లో కొంత నాకు అవకాశం వాళ్ళు ఆ బాధ్యతలు ఇంటి బాధ్యత అంతా ఆమె మూసింది కాబట్టి నేను కొంత ఫ్రీ కాగలిగిన ఆ పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఆమె టీచర్ కాబట్టి కొంత చూసుకోవడం కానీ అంత బాగానే ఉన్నది నాకు ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకు పేరు రాహుల్ కోడల పేరు వందన చేస్తే ఉంటాను బిడ్డ శిల్ప పీడియాట్రిక్స్ అంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ మా పేరు చంద్రకాంత్ రెడ్డి ఆయన కూడా పీడియాట్రిక్స్ ఆయన కూడా డాక్టర్ ఇద్దరు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసుకుని ఇప్పుడు నేను ఒకటి నేను పెద్ద గొప్పగా విజయాలు సాధించిన నేను ఏదో పెద్దగా చేసిన అనుకుంటా నేను ప్రతి విషయంలో కూడా నాకు చేతన్యంత సాయం చేయడం నా ప్రగతికి కారణమైన తల్లిదండ్రులకు కొంత తర్వాత నాకు ఉన్న గురువులు ఇప్పుడు నేను ఈ గురువులలో నేను ఒక గురువు పేరు మీకు చెప్పాలి ప్రొఫెసర్ శివరామకృష్ణారావు అని మాకు టీచర్ ఎకనామిక్స్ ప్రొఫెసరు తర్వాత సారు నేను కొలికైనా చాలా రోజులు మేము కూడా కలిసి పనిచేసినాం ఆ సార్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన గమత ఏంటంటే ఆయన ఆంధ్ర ఆంధ్ర ప్రొఫెసర్ అయినా కూడా ఎప్పుడు కూడా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని అపోజ్ చేయలేదు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కొట్లాడండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆమె ఎట్లుండనంటే ఆయన ఒకటే చెప్పేది ఎప్పుడు కూడా మనం మంచిని నమ్మాలి మంచిగా ఉండాలి చెడును కోరుకోవద్దు అది ఒక విధంగా ఇప్పటికి కూడా నాకు అంటే మనుషులకు గౌరవం ఇవ్వాలి మంచితనంగానే ఉండాలి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కొంతమేర తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ వారి ఇన్ఫ్లుయెన్స్ మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగానే ఉంటుంది సరే ఇంట్లో మాకు ఉండే పిల్లలు కానీ మా వైఫ్ కానీ వాళ్ళు అన్నిటి ఎక్కువ నేను ప్రజలతోనే మేమైకమైన కాబట్టి ప్రజలు అటు కొంతమేర కేసీఆర్ గారు కూడా కొంత నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంత ఆయన కూడా ఒకటి కాబట్టి నేను సింగిల్గా ఈ ప్రజా జీవన ప్రస్తావన ఏది ఉన్నదో అనేక దశలలో అనేక మందితో కలిసి పనిచేసిన అనేక మంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆమె బలంగానే ఉన్నది ఈ తెలంగాణ సమాజానికి అంకితం నేను ఇప్పటి కూడా ఇంకా కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో ఏదో ఒక విధమైన సేవ చేయడానికి నేను కంగారు తెలంగాణ మారడం కోసం ప్రజలందరూ బాగుపడడం కోసం నా చైతన్య సాయం ఇంకా భవిష్యత్తులో కూడా నేను